మాతృదేవోభవ. అమ్మ పదంబు జంబులకున అరతులెత్తగా కన్నుదోయి లేలెమ్మని చెప్పు గుండెకు విలీనమగున్ హృదయము దానిలో కమ్మని పద్యముల్ బలుకగా హృదయం అదిలేదే అమ్మనే నమ్మితి మా అమ్మనే నమ్మితి ఆమె పాదములే నా పలుకై వినిపించునాదముల్ ఆమె పాదములే నా పలుకై వినిపించునాదముల్. అన్నింటా తానే ఉన్నా అన్నీ తానై ఉన్న పరమాత్మని అరచేతులో పెట్టి మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడైన వ్యాస మహర్షి రచించిన శ్రీ మహాభారతంలో భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో భగవద్గీత భాష్యంలో 931వ భాగానికి స్వాగతం. ఆ విశేషమైన భయంకరమైన భయద సుందరమైన రూపాన్ని చూసినటువంటి అర్జునుడు తట్టుకోలేకపోయాడు. జీవుడు శారీరకంగా మానసికంగా సంసిద్ధంగా లేకపోతే ఈ దివ్య రూప సందర్శనానికి తట్టుకోలేడు. అందుకే కొన్ని రకాల తీవ్రమైనటువంటి ధ్యానాలు జపాలు చేసేటప్పుడు ఆ మాస్టర్ సివివి గారి లాంటి సిద్ధ గురువులు మనకు చెప్తారు, కాస్త తినేసి కూర్చోండి బాబు అని. ఏదైనా తిని కూర్చోండి శుభ్రంగా. ఎందుకంటే ఒక్కసారి మనకంత వ్యవహారం యోగం లేదు, కానీ అనుకోకుండా ఏదైనా దివ్య తేజస్సు మనలో ప్రవేశిస్తే తట్టుకునే సామర్థ్యం శరీరానికి కూడా ఉండాలి. లేకపోతే ఇది కుండ పగిలినట్టు పగిలిపోతుంది. అర్జునుడు అంతటి వాడే దానికి తట్టుకోలేకపోయాడు. శారీరక సామర్థ్యం మానసిక సామర్థ్యం కాదు. అతని మనస్సులో ఇంకా కృష్ణుడు తన బావ అనే భావన పోలేదు. తర్వాత కూడా అలాగే ఉన్నాడుగా. అందుకని ఏమిటో ఒక్కసారి భయం వేసి నువ్వు మా భావన నాకు కనిపించు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామిత్రం ద్రష్టుమహం తథైవ. కిరీటినం జగదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ. తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. సహస్రబాహో 1000 బాహువులతో ఉన్నావయ్యా, నేను చూడలేకపోతున్నాను, మా బావలా నాకు కనిపించు. కిరీటినం అప్పుడు పెట్టుకున్న కిరీటమే, గదినం అప్పుడు ధరించిన గదాయుధమే, చక్రహస్తం అప్పుడు ధరించిన చక్రమే. ఇచ్చామిత్వం అలాగే కోరుకుంటున్నాను, అహం తథైవ ద్రష్టుం అలాగే చూడాలి, మా కృష్ణుడిలాగే నాకు కనపడాలి. నాకు వద్దు బాబు, నేను తట్టుకోలేను. తేనైవ రూపేణ చతుర్భుజేణ ఆ చతుర్భుజాలతో అలాగే కనిపించు. సహస్రబాహో భవ విశ్వమూర్తే సహస్రబాహో తేనైవ రూపేణ చతుర్భుజేన భవ. ఇది సరిగ్గా వివేకానందుడికి కూడా కలిగిన స్థితి. తానై పిలిచెను రామకృష్ణుడు మహత్తత్వం ఉదరిసింప. జ్ఞానానంత భయవ్యాఖ్యానముల్ చేయుచున్ తానై పిలిచెను రామకృష్ణుడు మహత్తత్వం ఉదరిసింపగా. విశిష్టమైనటువంటి దేవుణ్ణి మీరు చూశారా? దేవుణ్ణి అంటే చూశాను. నిజంగా చూశారా? నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూశాను. నాకు చూపించగలరా? తక్షణం చూపిస్తాను. ఆయన లోపలికి తీసుకెళ్ళాడు. యోగమయమైనటువంటి ఆయన శరీరంలో ప్రత్యణువు దివ్యమే కదా. అందుకే నా కుడికాలి బొటన వేలు ఆయన తొడకలా తాకించాడు. అంతే. వివేకానందుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఏ అనుభూతి పొందాడో తెలియదు. అందులో మునిగిపోయాడు. భయవ్యాఖ్యానముల్ చేయుచున్ ఏదో నవ్యానుభవమునందెను నరేంద్రుండే వివేకంబునందానందంబున తేలియాడగా. ఏదో నవ్యానుభవంబునందుచు నరేంద్రుండే వివేకంబునందానందంబున తేలియాడుచు భయవ్యాఖ్యానముల్ చేయడే. జ్ఞానానందమరంద బిందులకరీ స్నానము సామాన్యమా. రామకృష్ణుల యొక్క తపస్సుల గురించి సాగరఘోష కావ్యంలో రాసిన పద్యం ఇది. తానై పిలిచెను రామకృష్ణుడు పరాత్మానందమందించి ఏదో నవ్యానుభవంబునందుచు నరేంద్రుండే వివేకంబునందానందంబున తేలియాడను భయవ్యాఖ్యానముల్ చేయుచున్ జ్ఞానానందమరంద బిందులహరీ స్నానము సామాన్యమా. తనకు తానుగా పిలిచి చూపిస్తే ఆయన ఆ అపూర్వమైనటువంటి అనుభూతిని పొంది వివేకంబునందు ఆనందంబున తేరియాడను. ఒక పక్క వివేకం ఆనందంలో ఉంటూనే భయ వ్యాఖ్య. స్వామి మీరు నన్ను ఏం చేస్తున్నారు, నాకు చెల్లెళ్ళు ఉన్నారు. ఆయనకి చెల్లెళ్ళు ఉన్నారు, మరి పెళ్లి కాని చెల్లెళ్ళు. ఆయన ఏమనుకున్నాడు, ఏదో తపస్సమాధిలో గడిపోతున్నాం, కుటుంబ బాధ్యతలు ఏమి ఉండవేమో. తండ్రి లేడు అప్పటికే, కుటుంబ భారం ఈయన మీద పడింది. ఈయన వయస్సు ఏమో చిన్నది, ఆయన ఏదో దివ్యలోకాల్లోకి తీసుకెళ్ళిపోతున్నాడేమో. నాకు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలన్నాడు వివేకానందుడు ఆశ్చర్యకరంగా. సరిగ్గా మీరు గమనించండి, అర్జునుడికి వచ్చిన స్థితి వివేకానందుడికి వచ్చిన స్థితి ఒకటా కాదా? అదే శ్రీకృష్ణుడు, ఇదే రామకృష్ణుడు, అదే అర్జునుడు, ఇది వివేకానందుడు. అందుకే ఆ దేవదత్త శంఖమే భారతీయ సింహనాదాన్ని ప్రపంచమంతటా వినిపించింది వివేకానందుని రూపంలో. వారే నరనారాయణులు, తర్వాత వారే రామాంజనేయులు, వారే కృష్ణార్జునులు, వారే రామకృష్ణ వివేకానందులు. సాక్షాత్ రామకృష్ణుడు నారాయణ స్వరూపం. రాముడు కృష్ణుడు పేరు ఎందుకే అలా పెట్టారు తల్లిదండ్రులు, రెండూ నారాయణుడే కదా. వివేకానందుడు సాక్షాత్ అర్జునుడు, నరుడు. ఇంకా మూలకెడితే వారే శివకేశవుడు. ఆ రెండు తత్వాలే, వారే పార్వతీ పరమేశ్వరుడు. ఆ ఒకటే తత్వం రెండుగా మారడం, ఆ రెండు ఇన్ని రకాలుగా రూపాలు ధరిస్తుంది. లేకపోతే ఇదే వ్యాఖ్యానం అండి సరిగ్గా. అర్జునుడు ఇక్కడ కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామిత్వాం ద్రష్టుమహం తథైవ. ఆ కిరీటంతో, ఆ గదతో, ఆ చక్రంతో నాకు మా కృష్ణుడు ఎలా ఉండేవాడు అలాగే. ఇక్కడ మనకు ఒక ఆశ్చర్యం, కృష్ణుడు రోజు చక్రం ధరించి ఉండేవాడే, రోజు గద ధరించి ఉండేవాడే. ఇంకా ఆశ్చర్యం, పోను అవ్యనా ఆయుధాలుగా ధరించాడేమో అనుకోవచ్చు. నేను కృష్ణుడి యొక్క ఆయుధం చక్రమే, మామూలుగా శిశుభావన చెప్పినా చేశారు. చతుర్భుజేనా అన్నాడు, నాలుగు భుజాలతో. కృష్ణుడు నాలుగు భుజాలతో ఉండేవాడా? మరి నాటకాలు వేసేవాళ్ళు ఎవరాలా లేరే. ఇక్కడే మనం ఆలోచించాల్సింది కృష్ణావతారంలో ఉండే విశిష్టత అండి. ఆయన ఎప్పుడూ విష్ణువుగానే భావించారు, వ్యాసుడైనా పోతనైనా అనేక వర్ణనల్లో విష్ణువుగానే భావించారు. అంటే ఇక్కడ కూడా చతుర్భుజేన అనే మాట వచ్చేసింది. ఎందుకంటే పుట్టినప్పుడే స్వామి శ్రీ మహావిష్ణువుగా కనిపించాడు నాలుగు భుజాలతో దేవకీదేవికి. మన్ను తిన్నావా అని అడిగినప్పుడు మళ్ళీ విశ్వరూపం చూపించాడు, మళ్ళీ ధృతరాష్ట్ర సభలో చూపించాడు, మళ్ళీ ఇది 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 ఇంకోసారి. మొదటి నుంచి లెక్క చూపిస్తే దేవకి విశ్వరూపం, యశోదకి విశ్వరూపం, ధృతరాష్ట్రుడి దగ్గర విశ్వరూపం, ఇక్కడ విశ్వరూపం, 4 సార్లు అయింది. ఇన్ని రాళ్ళు చూపించినటువంటి వ్యక్తిని గురించి ప్రచారం బాగా ఉంది కాబట్టి వాళ్ళు విష్ణువుగానే భావించారు. అందుకే చతుర్భుజాలు వనమాలయగ దేశార్ఘీ శంఖీ చక్రీచనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అని కృష్ణుని విష్ణువుగానే భావించారు. అందుకే కిరీటినం గదినం చక్రహస్తం చతుర్భుజేన ఈ మాటలు వచ్చాయి. అలా ఈ విషయం అండి, కిరీటినం గదినం చక్రహస్తం చతుర్భుజేన. కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కృష్ణుడు చతుర్భుజనం ఒకళ్ళు కాదని ఒకళ్ళు. అంత కొట్టేసుకోక్కర్లేదు, కానీ ఈ భావనకి మూలం అది, ఆయన విష్ణువుగా భావించడం వల్ల వచ్చింది. అంచేతను అటువంటి దివ్య రూపం ఉపసంహరించుకుని నాకు మామూలుగా కనిపించవయ్యా అన్నాడు. శిశుపాల వధలో మరి చక్రం ధరించాడు. ఇలా అనేక రకాల మహిమలు ఆయన ఉండగానే ప్రదర్శించడం వల్ల వీళ్ళు ఎలా భావించారు, ఆయన కోరినట్టుగా ఆ మామూలు రూపాన్నే ధరించాడు. అప్పటికి ప్రశాంతమైంది అర్జునుని యొక్క పరిస్థితి. అప్పుడు చెబుతున్నాడు, అర్జున ఈ రూపం నువ్వు కాబట్టి చూడగలిగావు, మరొకటికి సాధ్యం కాదు. నీ భక్తికి నేను సంతోషించాను, నీ ఆర్తికి నేను కంగారు పడి ఏమైపోతాడో నా బిడ్డ లాంటి వాడని చూపించాను, లేకపోతే ఇంకొకటికి రూపం నేను చూపించాను. భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విధోర్జున, భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. శత్రువులను తప్పింపజేయడంలో సిద్ధహస్తుడవైన ఓ అర్జున కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు సంబోధన ద్వారా. ఇందాక ఎప్పుడో గుడాకేశ అన్నాడు, ఇక్కడ పరంతప. ఇప్పుడు మళ్ళీ తపస్సు గుడాకేశ ముఖ్యం కాదు, పరంతప. శత్రువు జయం, యుద్ధం ముఖ్యం, కర్తవ్యపరాయణత ముఖ్యం. భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విధ అర్జున, అర్జున ఏవం విధ అహం, ఇటువంటి నేను ఈ విశ్వరూపం దర్శించిన నన్ను చూడాలంటే భక్తి వల్ల మాత్రమే సాధ్యం. ఆ భక్తి ఎలా వస్తుంది, నవవిధ భక్తి మార్గం. తను హృద్భాషణ సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చింతనంబను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్ సత్యంబు దైత్యోత్తమా. తను హృత్ భాషల సఖ్యమున్, ఆ ఏకత్వం ఎక్కడుండాలంటే తను హృత్ భాష. తను అంటే చేయడం, శరీరంతో ఏదైనా పని చేయడం. హృత్ మనస్సులో ఆలోచించడం, హృదయం. భాష మాట్లాడటం అంటే మనస్సు, మాట, చేత, త్రికరణములు అంటారు వీటిని. మనో వాక్ కాయ కర్మ. వాక్కాయ కర్మ అంటే వాక్కాయ పప్పు వేసుకోవడం కాదు, వాక్కు కాయకర్మ. మనస్సు మాట చేత ఈ మూడు ఒక రకంగా ఉంటే వాడు సజ్జనుడు. మనస్యేకం వచస్యేకం కర్మణ్ ఏకం మహాత్మనాం మనస్యన్యం వచస్యన్యం కర్మణ్యన్యం దురాత్మనాం. వాళ్ళు చూస్తూనే ఉన్నాం మహానుభావుల నాయకుల్ని, లోపల ఉండేది వేరు, బయటకు చెప్పేది వేరు, అసలు చేసేది ఇంకోటి వేరు. ఇక దురాత్మలు ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మహానుభావులైన వాళ్ళు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అలా ఉండరు, ఏది అనుకున్నారో అదే చెబుతారు, అదే చేస్తారు, లేకపోతే మా వల్ల కాదనైనా చెబుతారు, కానీ ఇంకో మాట చెప్పడం వాళ్ళకు ఉండదు. అందుకే నా తనుహృద్భాషలలో మాట మనస్సు పని ఎవరికి ఏకమవుతాయో వాళ్ళకి భగవంతుడు కనపడ ప్రత్యేకరణ శుద్ధి. అప్పుడు మనస్సులో కల్మషం అనేది ఉండదు. శ్రవణమున్ భగవత్ సంబంధమైన కథలు వినడం, దాసత్వమున్ భగవత్ సంబంధమైన కార్యక్రమాలకు సేవకుల్లా పనిచేయడం, వందన అర్చనములు భగవంతుడికి నిత్యం నమస్కారం చేయడం, దేవాలయానికి వెళ్ళి అక్కడ నిబంధనలు పాటించి నమస్కారం చేయడం, అర్చనములు అక్కడ విధి ప్రకారం చేయవలసిన దేవతార్చన లాంటి క్రియలు ఏమున్నాయో అవి చేయడం, సేవయు అక్కడ సేవా కార్యక్రమాలు ఏమి చేయాలో అవి చేయడం, ఆత్మలో ఎరుకైన వీటి ఎన్నిటికంటే ముఖ్యం మనసు. ఆత్మలో ఎప్పుడూ ఆయన గురించినటువంటి జ్ఞానం ఉండాలి. అంతా ఒక్కటే, శత్రువు లేరు, మిత్రులు లేరు, లాభం లేదు, నష్టం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, అన్నీ ఒక్కటే. అనేక రకాల కడల్లో తరంగాల్లాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సంకీర్తనలు భగవత్పరమైన కీర్తనల్ని పాడడం, చింతనము వ్యాస మహర్షిలాగా అస్తమానం ఆ భగవత్ చింతనలో ఉండడం, అనునీయుతొమ్మిది భక్తి మార్గం. ఇటువంటి భక్తి వల్ల నేను సాధ్యమవుతాను తప్ప జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతపా. జ్ఞాతుం నన్ను తెలుసుకోవడానికి కానీ, ద్రష్టుం చూడడానికి కానీ, ప్రవేష్టుం నాయందు ప్రవేశించడానికి కానీ అర్హత లేదు ఎవరికి అన్నాడు. అంత తేలికైన విషయం కాదు అది. అందుకే ఎవరికి సాధ్యం? నీకే సాధ్యం. ఏ గురువు నిన్ను చేయి పట్టుకుని నడిపించడు. మహా అయితే ఎవరైనా కాస్త మంచి గురువులు ఉంటే మార్గం చూపిస్తారు, అంతే. నడవాల్సిన పూచి మనది. మేము వారిని నమ్ముకున్నామండి, వారిని రోజు ఫోన్ చేసి కనుక్కుంటామండి, ఏం చేయాలో ఎవడు కనుక్కునేది? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆయనకు తెలుసా? ఇది మళ్ళీ ఇతరుల మీద ఆధారపడడం, ఆత్మవిశ్వాసం లోపించడం. ఈ ఆధారపడడం పెరిగిన కొద్దీ గురువులు పెరుగుతారు, గురువులు పెరిగిన కొద్దీ మోసాలు పెరుగుతాయి. మొత్తం గురువు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. మంచివాళ్ళు కూడా చెడవాళ్ళ కింద కనపడతారు. ఇది మళ్ళీ మనమే తెచ్చుకుంటున్నాం. అందుకని ఎవరి మీద ఆధారపడద్దు, మీ మీద మీరు ఆధారపడండి. భగవద్గీత మీద ఆధారపడండి, మీ దగ్గర పెట్టుకోండి. రోజు పడుకునే ముందు 2 శ్లోకాలు చదువుకోండి, పడుకోండి. ఓ ఏడాది తర్వాత మీ జీవితాన్ని మీరే చూడండి, దాని ఆచరణలో పెట్టండి. ఈ 2 చదవగానే ఏదో వస్తుంది, నిద్రపడుతుంది అనుకో, నిద్రపడ్డానికి భగవద్గీత అక్కర్లేదు, ఓ బిళ్ళ చాలు. అది గ్రహించగలగడమే చాలా ముఖ్యమైన విషయం. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శనయోగో నామ 11వ అధ్యాయ సమాప్త. కాస్త పెద్ద గోపరికాయ కొట్టేయండి శుభ్రంగా, విశ్వరూప సందర్శనం కాబట్టి దాని విశ్వరూపం మనకు కనపడింది. ఇప్పుడు 12వ అధ్యాయ భక్తియోగ. భక్త్యాత్వనన్యయా శిక్ష. అనన్యమైన భక్తి ద్వారా మాత్రమే నేను కనపడతాను. మళ్ళీ గమనించండి, అనన్యమైన భక్తి అంటే కృష్ణుణ్ణే పూజించండి, శివుణ్ణి పూజించద్దని కాదు, అజ్ఞానంలో పడద్దు. అనన్యమైన చింత లేని భక్తి. భగవద్భక్తిలో మనం ఉన్నప్పుడు ఇతర చింతలు తగ్గిపోవాలి. కొడుకుల గురించి, కూతుళ్ళ గురించి, ఉద్యోగాల గురించి, పెళ్ళిళ్ళ గురించి, భార్య గురించి, భర్త గురించి, అనేక పదవుల గురించి, పీఠాల గురించి, ఇవి తగ్గిపోవాలి. మళ్ళీ కృష్ణుడికి ఏదో వ్రతం చేస్తే నాకు పదవి వస్తుందని ఈ పదవి రావడం కోసం వ్రతం. కృష్ణుడికే ఏ పదవి లేదు, ఆయన క్షత్రియుడే కానీ రాజ్యం లేదు, గోవులు కాసుకుంటూ తిరిగాడు, అదే పదవి నీకు వస్తుంది చేయి. ఈ కోరికల కోసం చేయొద్దు. ఇది అనన్యచింత లేకపోవడం అంటే అర్థమే. ఇతర దైవాలను ఇతర దేవుడు అంటూ ఎవరు లేడు, అంతా ఒకటే స్వరూపం. నువ్వు ఏ రూపంలో ఎవరిని ఆరాధించినా కృష్ణుడిని ఆరాధిస్తున్నట్టే. ఆ విషయం ఇదివరకే చెప్పాడే, మమ వర్తమానువర్త భక్తైవ మనుష్య పార్థ సర్వశ. అందరూ నా మార్గంలో నడుస్తున్నారు, నువ్వు ఎవరిని మతం మార్పిడి చేయక్కర్లేదని చెప్పాడు. వారు ఏ మార్గంలో దేవుణ్ణి గుర్తించి నడుస్తున్నా అది నా మార్గమే, నడవని నీ సొమ్మేం పోయిందన్నాడు. అంచేతను అది దృష్టిలో పెట్టుకుంటే మన మార్గాన్ని మనం విడిచిపెట్టాం. మన దేశంలో మార్గం ఉంది, అదే హిందూ మార్గం, ధర్మతత్వం, వైదిక ధర్మం. ఇంకో మార్గానికి వెళ్ళాల్సిన కర్మ మనకేమిటి అసలు? కానీ మనకేమిటంటే కోరికలు కోరుతాం, కోరికలు తీరకపోయేసరికి మార్చేస్తాం. రాజకీయ నాయకులు మార్చేసినట్టే ఏదో పార్టీని నమ్ముతాం, ఓటేస్తాం. వాళ్ళు మళ్ళీ కరెంటు బిల్లు పెంచేశారు కదని వాళ్ళని దించేసాం, మరి ఇప్పుడు వీళ్ళు పెంచేశారు, మళ్ళీ వీళ్ళని దించేస్తావు, మళ్ళీ వాడు వస్తాడు, వాడు పెంచుతాడు. రోడ్డు మీద నుంచి మాట్లాడడం తేలిక కాదు ఇది. ఎన్నో ప్రభుత్వాలు చూసాం అలాగే. అలాగే దేవుళ్ళ విషయంలో కూడా మనం రాజకీయంగానే ఆలోచించి ఆంజనేయ స్వామి వాళ్ళ కోరిక తీరలేదు, అయ్యప్పని దగ్గరికి వెళ్ళిపోతాం, అయ్యప్ప వల్ల తీరకపోతే శిరడీశాన్ని పట్టుకుందాం. అక్కడ కూడా తీరకపోతే ఏం చేస్తావు? చివరకు నువ్వు ఆత్మను పట్టుకునే వరకు నీ కోరికలు తీరవు. అసలు ఈ కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది గమనించాలి. ఎందుకు పుడుతున్నాయి? ఇన్ని కోరికలు ఏమిటి? అసలు ఈ కోరికల స్వరూపం ఏమిటి? తీరక ముందు నా పరిస్థితి ఏమిటి? తీరాక నా పరిస్థితి ఏమిటి? అందుకే భక్తి యోగంలో ఆ కోరికలు తీర్చుకోవడం, తీరకపోవడం, కోరికల నిగ్రహం వాటి గురించే చెబుతున్నాడు ఎక్కువ. సన్నియం యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరతాః. భక్తి యోగంలో చెబుతున్నాడు ఈ శ్లోకాన్ని గమనించండి. భక్తి అనగానే మనకు బాగా వ్యాపించిపోయిన అభిప్రాయం ఏంటంటే గుడి, గంట, పూజ, అట్టిపళ్ళు, అగరొత్తులు. భక్తి అంటే అంతే. మళ్ళీ జ్ఞానం అనగానే మనమే వేరే ఆలోచిస్తాం. భక్తి వేరు, జ్ఞానం వేరులాగా. ఇన్ని వేర్లు ఉండవు. భక్తి, జ్ఞానం, యోగం, కర్మ, ధ్యానం అన్నీ ఒకటే. వీటన్నిటిలోనూ మూలమైంది మనస్సు. ఆ మనస్సు లేనప్పుడు నీకు జ్ఞానము లేదు, కర్మ లేదు, భక్తి లేదు, యోగం లేదు. అందుకే భగవంతుడు అన్నిటికీ యోగం యోగం అని పెట్టాడు. భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం. ఆ యోగం అంటే యుక్కు, కలిసి ఉండడం. ఆ మనస్సు కలిస్తేనే ఉంటే భక్తి, మనస్సు కలిస్తేనే కర్మ, మనస్సు కలిస్తేనే జ్ఞానం. చిత్తశుద్ధి, ఆ మనస్సు కలవడం అంటే చిత్తశుద్ధి. దేంతోనైనా కలవాలంటే ఏం చేయాలి? ముందు మనం కొంచెం తగ్గడం ఏదో చేయాలి. లేకపోతే ఎలా కలుస్తాం? రెండు తాళ్ళు, రెండు దారాలు ముడేయాలనుకున్నాం. ఈ దారం కొస, ఆ దారం కొస, రెండు ముడేస్తే రెండు కొసలు కొంచెం లోపలికి వెళ్ళేయా లేదా? నేను లోపలికి వెళ్ళాలని బిగుసుకుంటే దారాలు ముడిపడవు. అలాగే నీ మనస్సు భగవంతుని యందు లగ్నం కావాలి అంటే లౌకికమైన విషయాలు కొన్ని వదిలేసుకోవాలి, కొంత కోల్పోవాలి, సిద్ధపడాలి మనస్సులో. అందుకే సన్నియమ్య ఇంద్రియ గ్రామం సన్నియమ్య, ఇంద్రియాలని అదుపులో పెట్టుకోమన్నాడు. మొత్తం ఏదో నాశనం చేసేమని చెప్పాలి, నాశనం చేయకూడదు, అదుపులో పెట్టుకో. సన్నియం యేంద్రియ గ్రామం, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? ఏం చేస్తే అదుపులో ఉంటాయి? దానికి వైజయంతి విలాసంలో సారంగు తమ్మయ్య ప్రాథమిక దశలోనే ఇంద్రియ వ్యామోహాన్ని అదుపులో పెట్టుకునే విధానం చెప్పాడు. మనం ఆచరించగలిగితే ఏమిటి? ప్రయత్నం చేయండి. నేను చేస్తాను, మీరు చేయండి. దేవదేవి విప్రనారాయణను వశం చేసుకుందుకు ప్రయత్నిస్తోంది. గుడి కడుతోంది, ఆస్తమానం ఆయన కనిపిస్తోంది, తలుపులు వేస్తుంటే మాట్లాడుతోంది, చేస్తోంది, మొత్తం మీద వయ్యారాలు చేస్తోంది, విన్యాసాలు చేస్తుంది, ఆయన లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆయనకు అంతవరకు ఆ దృష్టి లేదు. అందుకని నువ్వేమో వేశ్యవి, నేనేమో ఇక్కడ అర్చకుణ్ణి, ఏదో మఠంలో ఉంటున్నాను నేను, గురువుగారిని నమ్ముకుని, దేవుని నమ్ముకుని, శ్రీ మహావిష్ణువు నమ్ముకుని, ఇలా ఆటమాటికి వచ్చి కలిస్తే బాగుండదమ్మా, చూసిన వాళ్ళు ఏదైనా అనుకుంటారు. అందుకని పైగా మీరు మాటిమాటికి వస్తుంటే మా మనస్సులు కూడా చెలిస్తాయి మిమ్మల్ని చూస్తే, మీరు వెళ్ళిపోండి. పాపం ఉన్నదొన్నట్టు చెప్పాడు బోళాతనంగా. వెంటనే ఆవిడ అందుట, మమ్మల్ని చూడగానే అంత చెలించిపోతే ఇంకా మీరెందుకు అందుట, ఇంక ఏదైనా ఇంకా దాంతో నిమిత్తం ఇంకా వ్యామోహం బయలుదేరాక అయింది కాలేదన్నది ఉండదు. ఇంకా దీనికి మార్గం ఏమిటంటే దేవదేవికి విప్రనారాయణుడు చెప్పాడు. ఆ ప్రాథమిక దశలో వ్యామోహం అనేది నీకు ఇంద్రియాల్లో ప్రవేశిస్తున్నప్పుడే, మనస్సులో ప్రవేశించినప్పుడు జాగ్రత్త పడమన్నాడు. దేవదేవికి సమాధానం చెబుతున్నాడు ఆయన. నువ్వు మాటిమాటికి వచ్చి కలిసి పెడితే ప్రమాదం ఏమిటో తెలుసా? కాకులు రవి పండ్లు తినిగ్రక్క శిలామయ దేవ మందిరానికములందు రావులు జనించును సజ్జన చిత్తవృత్తి అవ్యాకుల లీల రాతి గుడి వంటిది. సజ్జన చిత్తవృత్తి అవ్యాకుల లీల రాతి గుడి వంటిది లోకములోని వేశ్యలు కాకుల వంటి వారలు అటుగాన ప్రమాదము చేరనిచ్చినన్. దేవదేవి, ఒక్క మాట విను. దేవుడు గుడి చుట్టూ ప్రహారీ గోడ ఉంటుంది. ఆ గోడకు అటో ఇటో రావి చెట్టు ఉంటుంది. పవిత్రం అశ్వత్థ సర్వవృక్షాణం కాబట్టి రావి చెట్టు నాటుతారు, సహజంగా మొలుస్తాయి కూడా. ఆ రావి చెట్టు ఎదిగి మహావృక్షం అవుతుంది. దానికి పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళ కోసం కాకులు అక్కడికి చేరతాయి. ఆ కాకులు ఆ పళ్ళు కొట్టుకుని తింటాయి. వాటికి వేరే చేతులు లేవు కాబట్టి ముక్కుతో కొడతాయి. అవి ఆ గోడల మీద పడతాయి. ఆ గోడ మీద పడినటువంటి రావి పండుని కాకి ముక్కుతో పొడుస్తుంది. అప్పుడు దాని గింజలు రెండో మూడో దానికి దక్కుతాయి. 20-30 చల్లాచేతలు అవుతాయి. అలా అయినటువంటి గింజలు ఆ గోడకే ఉన్న బీటల్లోకి చేరతాయి క్రమంగా. ఆ బీటల్లోకి అవి చేరాక ఎప్పుడో 10 రోజులకి వాన కురుస్తుంది. 4 చినుకుల నీళ్లు ఆ వాన ఆ బీటల్లో పడతాయి. ఆ లోపల ఉన్న గింజలు మొలకెత్తుతాయి. చిన్న చిగురాకు, మర్నాడు మారాకు, మర్నాడు పొగరాకు, మర్నాడు తగరాకు, మొక్కై మానై మహావృక్షమై చివరిగా గోడ చీల్చేస్తుంది. ఎవరు గమనించకుండా జరిగిపోతుంది ఇంత నాశనం అన్నాడు. పచ్చి నిజమా కాదా? కావ్యాలు ఇంత బాగుంటాయి. శిలామయ దేవమందిర అనేకము, రాతితో నిర్మించింది. పైగా దేవమందిరం రాతితో నిర్మించింది అంటే గట్టిది, దేవమందిరం అంటే పవిత్రం. అక్కడ కూడా తెలుగు భాష గొప్పతనం చూడండి. సంస్కృతంలో చెప్పడం కోసమైనా శిలామయ దేవమందిర అనేకం అన్నాడు తత్సమల్లో. తెలుగులో రాతి గూడి అన్నాడు. 13 అక్షరాల్లో చెప్పిన మాటని 4 అక్షరాల్లో చెప్పాడు. రాతి గూడి, రాయి బలం కోసం, గుడి పవిత్రత కోసం. మనస్సు ఎంత బలమైనదైనా మనిషి ఎంత పవిత్రుడైనా పడిపోవడం ఖాయం ఏదో ఒక వ్యామోహంలో, డబ్బో స్త్రీయో పదవో ఏదో ఒకటి. క్రమంగా పడిపోతున్న ముందు తెలియదు. ఆ మొదటిసారి పడుతున్నప్పుడే అసలు ఎందుకు నాకు ఈ కోరిక కలుగుతుంది, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, నేను విద్యార్థి దశలో ఉన్నాను కదా, నాకు ఈ పిచ్చి ఏమిటి, నేను చదువుకోవడం మానేసి అంచేది ఇంకా ఇంకా మనం ఈ సంబంధాల కోసం తాపత్రయపడుతున్నామంటే ఆ మొట్టమొదటిసారి స్త్రీనో పురుషుణ్ణో చూడగానే మనస్సులో కలిగిన ఒక భావనకి అక్కడే ఓ బ్రేక్ వేసేస్తే అంచేది ఆ రావి చెట్టు అక్కడ లేకపోయినా, పోనీ కాకులు వాలకపోయినా అది మన చేతుల్లో లేదు. పోనీ ఆ రావి గింజలు అలా పడగానే ఎవరన్నా అక్కడ ఉన్నవాళ్ళు ఆ గింజలు అలా తుడిచేసి ఉంటే అవి మొలకెత్తకపోయేవి. ఎవరూ చూడలా, అవి గుంటల్లోకి వెళ్ళాయి, బీటల్లోకి వెళ్ళాయి, నీళ్లు పడ్డాయి, అవి మొలకెత్తాయి. మొలకెత్తినప్పుడు అశ్రద్ధ చేశారు, మొలిస్తే రావి చెట్టు మొలిచింది, అది పవిత్రం, దానికో పసుపు పెట్టడం మొదలెట్టారు, అక్కడ తీసేయడం మానేసి అక్కడి నుంచి గోడ చిల్చేసింది. ఇలాగ మన మనస్సులో కూడా రావి బీజాలలాగే కామ బీజాలు ప్రవేశిస్తాయి. క్రమంగా క్రమంగా చిగురాకు మారాకు తొగరాకు పగరాకు వేసేసి ఒకనాటికి మన జీవితం అనే మహావృక్షాన్ని నాశనం చేసేస్తాయి. అలా ఎంతమంది జీవితాలు నాశనం కాలే లెక్క పెట్టుకోండి, మీకు తెలిసిన వాళ్ళు మొత్తం అంతా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఏ దశలో పండే మంచిదే, పడతాం చాపల్యంలో, మీరు నేను భేదం లేదు, మానవులం అందరం పడతాం. ఎప్పుడు అప్పుడు బయటికి రావాలి. అది ఎంత ప్రాథమిక దశలో బయటకు వస్తే అంత మంచిది. క్యాన్సర్ వ్యాధిలాగే 4వ దశలో బయటపడితే ఏం చేయలేం, 3వ దశ కొంతనయం, 2 నంకానయం. యువరాజ్ సింగ్ లాగే మొదటి దశలో బయటపడితే మహానుభావుడు బతికి బయటపడ్డాడు. అది ఈ వ్యామోహాలు, ఈ ధనకాంక్షలు, పదవీకాంక్షలు ఇవి మనస్సులో కలిగినప్పుడే సన్నియం యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయక, అందరి యందు సమాన భావన, అందరినీ ఒకే భావంతో చూడడం కోసం భారతీయులందరూ నా సహోదరులు అని ప్రమాణం చేయిస్తా. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరత. మనకి ప్రత్యేకమైన చాపల్యాలు, వ్యామోహాలు, పక్షపాతాలు లేకపోతే అందరూ ఒకటే కదండి, తేడా ఏముంది ఇంకా. మనకేమైనా ఫలానా వాళ్ళు కావాలి అంటే వారి పట్టుకు ఏదో ప్రత్యేకత చూపిస్తూ అక్కడి నుంచి మిగిలిన వాళ్ళకి బాధ వస్తుంది, అనుమానం వస్తుంది, గొడవ వస్తుంది. అందరూ సమానం కూడా మనకు ఆ భావన లేదు మనస్సుల్లో. ఇక వాడు 100 కెమెరాలు పెట్టుకుని మన చుట్టూ తిరగని మనకేమిటి భయం, ఎవడన్నా చూస్తాడేమో, నిఘా స్టింగ్ ఆపరేషన్, కొండి ఆపరేషన్ చేసుకోమను, కొండి కాకపోతే ఆ కొండ చేసుకోమను, మాకేమిటట. ఈ నిర్భయం రావాలంటే ముందు మనస్సు మీద మనకు ఆధిపత్యం ఉండాలి. ఆ ఆధిపత్యానికే ఈ పద్యం మూలం. అలాంటి వాడే నిజమైన భక్తి. ఇక్కడ ఒక్క విషయం పూజ గురించి కానీ, తంతు గురించి కానీ, ఆకులు పువ్వులు గురించి కానీ లేదు, మనస్సు గురించి ఉంది. అంచేత భక్తిలో అతి ప్రధానమైనది మనస్సు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం.